హాయ్ హలో అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మ్యాథ్స్ మీద ఒక వీడియో ఉంది అంటే మ్యాథ్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ అండ్ చాలా సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి ఇవాళ టాపిక్ వచ్చేసి టేబుల్స్ టేబుల్స్ అంటే చాలా మందికి చాలా భయం అనమాట నాకు కూడా టేబుల్స్ అంటే చాలా భయం అండి లెవెన్ టేబుల్స్ వరకు బాగానే చెప్పా ట్వెల్త్ టేబుల్ నుండి టెన్షన్ మొదలవుతుంది ఎందుక అక్కడ నుండి నెంబర్స్ కొంచెం పెద్దగా అవి గుర్తుపెట్టుకోవడానికి గుర్తుండవు సో నేను బై హార్ట్ చేసేదాన్ని నేనే ఒప్పుకుంటున్నాను నేను బై హార్ట్ చేసేదాన్ని బై హార్ట్ చేస్తే ఒక వన్ వీక్ గుర్తుండేది ఆ సెవెన్ డేస్లో మళ్ళీ ఇంకోసారి బై హార్ట్ చేశానంటే ఒక టూ వీక్స్ టూ అండ్ హాఫ్ వీక్స్ మాత్రమే గుర్తుండేది ఆ తర్వాత గుర్తుండేది కాదు మళ్ళీ బై హార్ట్ చేయాల్సి వచ్చేది సో ఇలా బై హార్ట్ చేయడం వల్ల ఎన్ని రోజులు ఆ మెమరీ మన బ్రెయిన్లో స్టోర్ అవుతుందో తెలుసా జస్ట్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ మాత్రమే మన బ్రెయిన్లో ఉంటుంది సో మీ పిల్లలు కూడా ఇలా బై హార్ చేస్తుంటే అది ఆపేసి వాళ్ళకి ఎలా మనం చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఆలోచించి అలా వాళ్ళకి నేర్పియండి ఇవాళ ట్వెల్త్ టేబుల్ గురించి మనం తెలుసుకున్నాం ట్వెల్త్ టేబుల్ రావాలంటే మనకి ఏమి ఇన్ని ఇన్ని టేబుల్స్ రావాల్సిన పనేం లేదండి జస్ట్ టూ టేబుల్ వస్తే చాలు ఆ టూ టేబుల్తో ట్వెల్త్ టేబుల్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం ట్వెల్త్ టేబుల్ ఎలా రాసుకోవాలో చూద్దాం నేను ముందే చెప్పాను కదా ట్వెల్వ్ టేబుల్కి జస్ట్ టూ టేబుల్ వస్తే సరిపోతుంది అది ఎలా ఇప్పుడు చూద్దాం ట్వెల్వ్ వన్సా ట్వెల్వ్ అదే అందరికీ తెలిసిందే సో టూ టూ జా ఫోర్ ఫోర్ ఇక్కడ ఉంచుకుంటున్నాం ఈ టూని యాస్టీస్ ఫోర్ పక్కన పెట్టేస్తున్నాం నెక్స్ట్ ట్వెల్వ్ త్రీజా థర్టీ సిక్స్ సో టూ త్రీజా సిక్స్ సిక్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాం ఈ త్రీని యాస్టీస్ సిక్స్ పక్కన పెట్టేస్తున్నాం ఇక్కడ టువెల్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ టూ ఫోర్సా ఎయిట్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫోర్ని ఇక్కడ పెట్టేస్తున్నాం ఇక్కడ వరకు ఈజీనే బాగానే గుర్తు పెట్టుకోవచ్చు సో ఈ ఫైవ్ నుండి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే టూ ఫైవ్సా టెన్ సో వన్ ప్ల వన్ డిజిట్ని ఇక్కడ పెట్టుకొని ఫైవ్కి వన్ ఇంక్రీజ్ చేసి పక్కన రాసుకోవాలి అంతే సేమ్ మిగతా టేబుల్ కూడా అంతే టూ సిక్సా ట్వెల్వ్ సో టూ ఇక్కడ సిక్స్కి వన్ యాడ్ చేసుకొని పక్కన రాసుకోవాలి దట్ ఈస్ సెవెంటీ టూ ట్వెల్వ్ సెవెన్సా ఎయిటీ ఫోర్ టూ సెవెన్స్ ఫోర్టీన్ సో ఫోర్ ఇక్కడ రాసుకొని సెవెన్కి వన్ ఇంక్రీజ్ చేసుకోవాలి దట్ ఈస్ ఎయిట్ సో ట్వెల్వ్ సెవెన్సా ఎయిటీ ఫోర్ టూ ఎయిట్సా సిక్స్టీన్ సో సిక్స్ ఇక్కడ పెట్టుకొని ఎయిట్కి వన్ ఇంక్రీజ్ చేసుకోవాలి దట్ ఈస్ నైంటీ సిక్స్ ట్వెల్వ్ నైన్సా వన్ నాట్ ఎయిట్ టూ నైన్సా ఎయిటీన్ సో ఎయిట్ ఇక్కడ రాసుకొని నైన్కి వన్ ఇంక్రీజ్ చేసుకొని టెన్ ఇక్కడ రాసుకోవాలి ఇంకా ఇది అందరికీ తెలిసిందే టువల్ ఇంటూ టెన్ దట్ ఈస్ వన్ ట్వంటీ ఇప్పుడు చూసారు కదా ట్వెల్వ్ టేబుల్ ఎలా రాయాలో చూసాం అలాగే మీకు మ్యాథ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మ్యాథ్స్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నట్టు థర్టీన్ టేబుల్ కూడా ఎలా రాయాలో తెలుసుకోవాలనుందా సో అది ఒక టూ త్రీ వీడియోస్ తర్వాత నేను మళ్ళీ పెడతాను ఈ థర్టీన్ టేబుల్ ఎవరికి కావాలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షేత్ర బ్లాగ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్